రాష్ట్రంలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని నింపడం ఖాయమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ద్వారా అన్నదాతలకు కాంగ్రెస్ ఏం చేయబోతుందో చెప్పడంతో పాటు వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తారని వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాహుల్ వెళ్లి తీరతారని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలో దిగేందుకు నాయకుల కొరత లేదంటున్న రేవంత్ రెడ్డితో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో చెప్పేందుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. అసలు రాహుల్ గాంధీని కాంగ్రెస్ అగ్రనేతను అసలు ఎందుకు ఈ టైంలో రాష్ట్ర పర్యటన తీసుకొస్తున్నారు? అంటే దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారి పాత్ర లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావుబాతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. సరే, వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ గారు తన రాజకీయ నైపుణ్యం అనుకోండి, చతురత అనుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అనుకోండి, రకరకాల అంశాలన్నీ రెండుసార్లు అధికారంలోకి వచ్చాను. 8 సంవత్సరాల పూర్తయిన సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ సమాజం 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు. ఇవాళ ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము 8400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు రైతు బీమా పథకాన్ని తెచ్చినామని గొప్పగా చెప్పుకుంటూ 2018 నుంచి 2022 వరకు 74,000 మందికి రైతు బీమా పథకం వచ్చింది అని గొప్పగా చెప్పుకోరు. ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే 74,000 మంది రైతులు చనిపోయినప్పుడే రైతు బీమా వస్తుంది. 8400 వాళ్ళు 74,000 వీళ్ళు అంటే దాదాపుగా 82,400 మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం ప్రకారం పంటలు పండించేవి. మీరు రైతులకు సంబంధించి చాలా సమస్యలను ప్రస్తావిస్తున్నారు, చాలా విషయం చెప్తున్నారు. కానీ అదే టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, అసలు రాష్ట్రంలో మెరుగైన వసతులు ఏర్పడ్డాయి, సాగునీటి వసతి ఏర్పడింది, అసలు రైతుకు సంబంధించిన అన్ని రకాల మేము చర్యలు తీసుకోవడం వల్ల రైతు ఆర్థిక పరిస్థితులు బ్రహ్మాండంగా బాగుపడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. మరి దీని మీద మీరేమంటారు? ఇప్పుడు తిరుపాల్ గారు, నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, రైతు స్థితిగతులు మెరుగుపడి రైతు ఆత్మగౌరవంతో బ్రతుకుతూ రైతు పండించిన పంటను గిట్టుబాటు ధరించి ప్రభుత్వం కొన్నప్పుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేసీఆర్ పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద నిందలేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటును స్తంభింపజేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇట్లాంటి పరిస్థితులు అంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న మాటలలో వైరుధ్యాన్ని మీరు గమనించండి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, రైతుల కష్టాలే లేవన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లను స్తంభింపజేసినామని, విరోచితంగా పోరాటాలు చేసినామని, నరేంద్ర మోడీ మెడలు వంచుతామని, అమిత్ షా గారి నడుములు ఇరగొడతామని ఇంత గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు దాపురిచ్చింది? అంటే ప్రభుత్వం చెబుతున్నది పచ్చి అబద్ధమని కేసీఆర్ చర్యల వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 6-7 నెలలుగా కూడా మొత్తం వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ రైతు సమస్యల మీద ఎక్కువగా దృష్టి కేరింది. ఎందుకు మీరు వ్యవసాయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ భూమి అంటే 1,000 ఎకరాలు భూస్వాముల దగ్గర ఉన్న భూములను పేదలకు పంచిపెట్టి సీలింగ్ యాక్ట్ అనుకోండి, అసైన్మెంట్ యాక్ట్ అనుకోండి, ఇవన్నీ తీసుకొచ్చి భూమిని పేదలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. సో రైతు జీవితంలో సంతోషాన్ని వాళ్ళ కళ్ళల్లో వెలుగును నింపింది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి అది మా పేటెంట్ రైట్. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రైతులను కాపాడే వరకు పోరాటం చేస్తుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రధానమైన ఎజెండా రైతు రాజ్యాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం కోసం మేము కంకణం కట్టుకున్నాం, కాబట్టి దాని మీదనే ప్రధానంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. 2 రోజుల పాటు రాహుల్ గాంధీ వస్తున్నారు, అసలు వరంగల్ సభతో పాటు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి, టూర్ ఎలా ఉండబోతుంది? అంటే మొదటి రోజు ప్రాథమికంగా ఇప్పటి వరకు చర్చించుకున్న దాని ప్రకారము వరంగల్లో రైతులను ఉద్దేశించి బహిరంగ సభతో పాటు చనిపోయిన రైతాంగ కుటుంబాలను పలకరించాలి, పరామర్శించాలి అనేది, కొంతమంది రైతు కుటుంబాలు చనిపోయిన వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుస్తామని మాకు విజ్ఞప్తి చేసిండ్రు. ఆ కుటుంబాలు అక్కడ సభకు వస్తే వారితో కలిసి వాళ్ళ కష్టమేంది, ఎట్లా చచ్చిపోయినరు, వాళ్ళకి ఏం భరోసా కల్పించాలా,
వాళ్ళని ఏ విధంగా కొంత ఓదార్చాలి అనేది ఒక కార్యక్రమం. మిగతాది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడమే కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మా వ్యవసాయ పాలసీ ఏందనేది ప్రజలకు వివరించదలుచుకున్నాం. అంటే రాహుల్ గాంధీ ద్వారా మీ పాలసీని? ఎస్ ఎస్, యు ఆర్ 100% రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటిస్తాడు. ఇప్పటివరకు ఈ దేశంలో గాంధీ కుటుంబము ఏ మాట ఇచ్చినా కూడా తప్పలేదు తెలంగాణతో సహా. కాబట్టి అదే గాంధీ కుటుంబం తెలంగాణలో ఉండే రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పాలసీని ఆ వేదిక మీద నుంచి ప్రకటించబోతున్నారు. ఆ వ్యవసాయ పాలసీని అనేది 100% అమలు చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పబోతున్నారు. అదొక ప్రధానమైన ఎజెండా. సభ ఎంతమంది జన సమీకరణ చేయాలనుకుంటున్నారు? ఆ జన సమీకరణ అనేది ఎలా ఉండబోతుంది? తిరుపాల్ గారు, నేను నెంబర్ చెప్పాను. ఒక 30 సంవత్సరాల చరిత్రను తీసుకోండి. వరంగల్లో జరిగిన అన్ని రాజకీయ పార్టీల సభలు అన్నిటికంటే గొప్పగా ఉంటుంది. 2002లో శ్రీమతి సోనియా గాంధీ గారు హాజరైన బీసీ గర్జన అనుకోండి, టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 21 సంవత్సరాలలో వరంగల్లో చాలాసార్లు సభలు పెట్టింది. దానికంటే అద్భుతమైన సభ. మీరు తలలు లెక్క పెట్టినా కూడా ఆ సభలలో వచ్చిన దానికంటే ఎక్కువనే అక్కడికి రైతులు తరలిస్తారు. కాబట్టి కని విని ఎరగని రీతిలో ఇప్పటివరకు ఆ వరంగల్లో ఎప్పుడూ జరగనంత అద్భుతమైన రైతు సంఘర్షణ సభ అక్కడ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బూతులు వారీగా ఇంతమంది తీసుకురావాలా, ఇంతమంది జనసమీకరణ చేయాలని మీరు చెప్తున్నారంటే దాదాపు 6 నుంచి 7 లక్షల వరకు తీసుకురావాలని మీ లెక్కాచారం చెప్తున్నాయి. బట్ అంతమంది వస్తే అక్కడ గ్రౌండ్ కెపాసిటీ కానీ లేకపోతే అక్కడున్న పరిస్థితులు కానీ అనుకూలంగా ఉంటాయా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే వచ్చిన వాళ్ళందరూ గ్రౌండ్లోనే కూర్చోరు, పట్టణం నలుమూలలు ఉంటారు. సో వేలాది మంది తరలు వస్తారు, కొంతమంది లోపలికి వస్తుంటారు, కొంతమంది బయటకు పోతుంటారు. నువ్వు 10 లక్షలు ఇప్పుడు కేసీఆర్ గతంలో 20 లక్షలు 25 లక్షల మందితో సభలు పెట్టినా అని నెంబర్ చెప్పిండు. 20-25 లక్షల మంది నా వరంగల్లో సభ పెట్టినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు రాని ఇబ్బంది. మీరు చెప్తున్న 6-7 లక్షలు 7-8 లక్షలు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎందుకు ఇబ్బంది వస్తుంది? నేను అదే చెప్తున్నా, కేసీఆర్ జీవితకాలంలో వరంగల్లో నిర్వహించిన ఏ సభ కూడా రేపు జరగబోయే కాంగ్రెస్ సభ కంటే పెద్దది కాదు. కాబట్టి వరంగల్ పట్టణంలో ఏ సందు చూసినా, ఏ గొంతు చూసినా, ఏ దారి చూసినా రైతులతోని నిండిపోయి ఉంటుంది. ఇట్లాంటి ఒక అద్భుతమైన సభను మళ్ళొక 20 సంవత్సరాలు చర్చించుకునే విధంగా అక్కడ నిర్వహించబోతున్నాం. ఎందుకు మీరు వరంగల్ సభను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు? అంటే వరంగల్కు ఒక నేపథ్యం ఉంది. ఆ గడ్డకు కానీ, ఆ నీళ్ళకు కానీ, ఆ గాలికి కానీ ఒక పోరాట చైతన్యం ఉన్న ప్రాంతం. మీరు సమ్మక్క సారలమ్మ నుంచి మొదలు పెడితే చాకల ఐలమ్మ కావచ్చు, లేకపోతే కాళూజీ కవి గారు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, లేకపోతే కాకతీయ యూనివర్సిటీలో చదువుకునే చాలామంది విద్యార్థి ఉద్యమ నాయకులు కావచ్చు. ఆ భూమికి ఒక ప్రత్యేకత ఉన్నది. అక్కడ మొదలైన పోరాటాలు ఏవి కూడా అపజయాన్ని చూడలేదు. కాబట్టి ఆ ప్రాంతాన్నే ప్రాతిపదికగా చేసుకొని ఆ ప్రాంతంలో ఉండే రైతులు ప్రధానంగా మిర్చి, అదేవిధంగా పత్తి రైతులు అత్యధికంగా ఆత్మహత్యల ప్రాంతం నుంచి చేసుకున్నారు. కాబట్టి ఇవాళ వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏడైతే కేసీఆర్ అరాచకమైన పరిపాలన అందిస్తూ అత్యంత బలిష్టంగా ఉన్నాయని చెప్తున్నాడో ఆయన కోటలు బీటలు వారే విధంగా రైతులు తిరగబడతారని నిరూపించడం కోసమే ఈరోజు అక్కడి సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు 2వ రోజు 7వ తేదీన హైదరాబాద్లో పర్యటన ఉన్నారు, ఏ కార్యక్రమాలు ఉండబోతాయి అక్కడ? అంటే ప్రధానంగా ఒక 4-5 కార్యక్రమాలు అనుకున్నాము. ఇంకా అప్రూవల్ రావాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ ఇవి కూడా కొన్ని ఉంటాయి. మీడియాకు సంబంధించిన పెద్దల్ని కొంతమందిని కలవాలని, అదేవిధంగా దామోదరం సంజీవయ్య గారి 50వ సంవత్సరం వర్ధంతి ఉన్నది కాబట్టి వారి సమాధులను సందర్శించుకోవాలని, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ చనిపోయిన కుటుంబాలు కొంతమంది కలుస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు. అది కానీ అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారి పర్యటనకు అనుమతి ఇవ్వమని అడిగిన మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ కావచ్చు, ఇంకా 18 మంది ఎన్ఎస్యుఐ విద్యార్థులను అరెస్ట్ చేసి చంచల్గూడ జైల్లో పెట్టి అక్రమంగా నిర్బంధించారు కాబట్టి వాళ్ళని కలిసి మనోధైర్యం నింపి వాళ్లకు అండగా పార్టీ ఉంటుందని చెప్పడానికి అక్కడికి వెళ్ళడం కానీ, అదేవిధంగా మొన్న జరిగిన సభ్యత్వ నమోదులో 42 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోనే ఒక తెలంగాణ మోడల్ని ఇక్కడి బూత్ ఎన్రోలర్స్ కానీ నాయకులు కానీ క్రియేట్ చేశారు. కాబట్టి పార్లమెంట్ స్థాయి కోఆర్డినేటర్స్, అసెంబ్లీ స్థాయి కోఆర్డినేటర్స్, మండల స్థాయి కోఆర్డినేటర్స్, బూత్ లెవెల్ ఎన్రోలర్స్ వీళ్ళందరిలో
చాలా నైపుణ్యం ప్రదర్శించిన కొంతమందిని సెలెక్ట్ చేసుకొని రాహుల్ గాంధీ గారు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలప్పుడు నేను ఒక మాట ఇచ్చిన, మీరు బాగా పనిచేసిన వాళ్ళకు రాహుల్ గాంధీ గారితోని కలిపించి మీకు ఒక ఫోటో ఇప్పిస్తా అని చెప్పిన, ఆ మాట నిలబెట్టుకోవడానికి రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేసిన, దానికి సమయం ఇస్తా అన్నారు. అదేవిధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా చేయాలనుకున్నాను. నేను పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా కండక్ట్ చేసి రేపు రాబోయే ఎన్నికలకు శ్రేణులను ఏ విధంగా సమాయత్తం చేయాలి, ఏ రకమైన దశా దిశ నిర్దేశాన్ని ఇవ్వాలనో రాహుల్ గాంధీ గారు ఇవ్వబోతున్నారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీ శ్రేణులు అందరినీ కూడా సమాయత్తం చేసే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని బాగానే ఉన్నాయి, మరి ఎందుకు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో మీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు, ఎందుకు విద్యార్థులతో ఇంట్రాక్షన్ కావాలని మీరు నిర్ణయించారు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పివి నరసింహారావు గారు కావచ్చు, మరి జన్నారెడ్డి గారు కావచ్చు, జైపాల్ రెడ్డి గారు కావచ్చు, జార్జ్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు మీకు లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, జడ్జిలే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఈ స్థాయికి ఎదిగిన ఎంతోమంది చదువుకున్నారు. అది ఒక గొప్ప విశ్వవిద్యాలయం, దానికి ఒక చరిత్ర నేపథ్యం ఉన్నది. దాన్ని ఒక పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఎంపీగా రాహుల్ గాంధీ గారు పర్యటించి సందర్శించాలనుకుంటున్నారు. ఆ సమయంలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఈ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి అక్కడ ఉండే అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్, అదర్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, యూజీసీ గ్రాంట్స్, అదర్ గ్రాంట్స్ అన్నిటిని కూడా ఇప్పించడానికి అవసరమైన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించడానికి ఒక అవగాహన కోసం రాహుల్ గాంధీ గారు అక్కడికి వస్తారు. కేసీఆర్ ఎందుకు భయపడుతుండో, కేసీఆర్ ఎందుకు అనుమతి ఇవ్వకుండా ఇలాంటి తలాతోకలేని నిర్ణయాలు తీసుకుంటుండో, అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ని ఎందుకు ఆయన స్వేచ్ఛగా పనిచేయనిస్తలేడో మాకైతే అర్థం కాలే. అంటే వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే రాహుల్ గాంధీ టూర్ అయితే వెళ్ళుడు వెళ్ళుడే, అట్లేం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగిన చాలా సంఘటనలల్లా ప్రభుత్వాలు అనుమతించలేదు, రాహుల్ గాంధీ గారు వెళ్ళకుంటూ ఊరుకున్నారా? ఇప్పుడు అత్రాస్ సంఘటన కావచ్చు, ఇతర కొన్ని సంఘటన దుర్ఘటనలు జరిగినప్పుడు మన వ్యవసాయ రైతులను వెహికల్ ఎక్కించి తొక్కి చంపించినప్పుడు, ఆ కుటుంబాలను పరామర్శించడానికి పోయినప్పుడు అక్కడ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా? లేదు కదా. అయినా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి తీరినరు కదా. ఇక్కడ కూడా కేసీఆర్ అడ్డుకున్నంత మాత్రాన ఊరుకుంటామైంది. ఇక్కడ చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తాము. ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో తెలంగాణకు చెందిన మొత్తం కాంగ్రెస్ నాయకులంతా కలిసిన తర్వాత అంతా ఒక తాటిపైకి వచ్చారు, అందరూ ఏకతాటి మీద నడుచుకుంటున్నారు అనుకున్న సమయంలో ఇంకా కూడా ఒకరిద్దరు అంటే పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే పార్టీని బలహీనపరిచేటట్టుగానో వ్యాఖ్యలు చేస్తున్నారు, దీన్ని ఎట్లా పూర్తిగా సవరించుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారు? తప్పకుండా, ఇప్పుడే కాదు స్వాతంత్రం కంటే ముందు కూడా స్వతంత్ర ఉద్యమాలు చేసేటప్పుడు కూడా వల్లభాయ్ పటేల్ గారికి, మహాత్మా గాంధీ గారికి, లేకపోతే సుభాష్ చంద్రబోస్కు, ఇతర నాయకులకు కూడా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉండేటివి. అంత మాత్రాన స్వాతంత్రం చేకుట కాంగ్రెస్ ఊరుకున్నదా? అట్లాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా స్వాతంత్రం కోసం కొట్లాడి లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడు కూడా మా మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా కేసీఆర్ను ఓడించే లక్ష్యాన్ని సాధిస్తాము, కాంగ్రెస్ పార్టీని అధికారంలో వేస్తాం. ఇవన్నీ భిన్నాభిప్రాయాలే, భేదాభిప్రాయాలు కాదు. భిన్నాభిప్రాయాలు పొడసూపినప్పుడు మాట్లాడుకుంటాం, కూర్చుంటుకుంటాం, చర్చించుకుంటాం, పెద్ద మనుషులు జానారెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైనా సలహాలు సూచనలు తీసుకుంటాం, దాని ప్రకారం ముందుకెళ్తాం. కేసీఆర్ను గట్టిగా ఢీకొంటాము, మాదే అధికారం అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. మీరేమో ఒకరి మీద ఒకరు తరచూ భేదాభిప్రాయాలు క్రియేట్ చేసుకుంటూ, పంతం లేని వ్యాఖ్యలు చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తున్నారు, మరి ఈ దీనివల్ల పార్టీ శ్రేణుల్లో విశ్వాసం కోల్పోదా? మీరు అడుగుతున్న దాంట్లో సహేతుకత ఉన్నది, సమస్య కూడా ఉన్నది, మేము కూడా దాన్ని గుర్తించినాము, ఆ సమస్యను పరిష్కరించుకొని ముందుకెళ్తాము. అన్ని సమస్యలకు ఒకేసారి పరిష్కారం దొరకదు, ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. సమస్యలను పరిష్కరించుకుంటూనే ఒకవైపు, ఇంకొక వైపు పోరాట కార్యాచరణను తీసుకొని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల మీద పోరాటం చేస్తూ లక్ష్యం దిశగా మేము ప్రయాణిస్తున్నాము. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, లక్ష్యాన్ని చేరుకుంటాము, తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. కాంగ్రెస్ పార్టీకి అంటూ ఓటు బ్యాంక్ అనేది కొంత రిజర్వ్డ్గా ఉంటుంది, అలాంటిది ఈ 2 సార్లు మీరు ఓటమి చెందడం వల్ల మీ ఓటు బ్యాంక్ అంతా కూడా చల్లా చెదిరైంది. ఇప్పుడు దాన్ని అంతా ఒక చోట తీసుకొచ్చుకొని మీ వైపు తిప్పుకోవడానికి, ఆ ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడానికి పార్టీ పరంగా మీరు ఎలా ముందుకు పోతారు? ఇప్పుడు తిప్పాలి గారు, ఈ రాష్ట్రంలో ఎంఐఎం
ఒక ప్రాంతానికి పరిమితమై బీజేపీ ఇంకొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ అక్కడక్కడ అంటే పంట పొలాలలో గరక మోల్చినట్టు లేకపోతే బీజేపీ ఉంది. కానీ రాష్ట్రం మొత్తం మీద ఉన్న పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్సే. టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఒకే రకమైన ఓటింగ్ ప్యాటర్న్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీలు ఇతర కొన్ని పక్షాలు అంటే సేమ్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ దగ్గర ఉండే ఈ ఓటు టీఆర్ఎస్కు ఓటేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ మీద వాళ్లకు విముఖత వచ్చినా విరక్తి చెందినా టీఆర్ఎస్ వైఫల్యం చెందిందంటే ఒకటే గంటల ఆ ఓట్ బ్యాంక్ అంతా తిరిగి కాంగ్రెస్ వైపు వస్తుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ భయపడుతున్నది, కేసీఆర్ అడ్డుకుంటున్నది, రాహుల్ గాంధీ గారి పర్యటనకు అనుమతులు ఇవ్వకపోవడానికి కారణం ఏంది అని అంటే టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది 24 అవర్స్లో స్వింగ్ అయిపోయి కాంగ్రెస్ వైపు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఓటుకు టీఆర్ఎస్ ఓటుకు పెద్ద వైరుధ్యాలు లేవు. అదే బీజేపీకి ఉన్న ఓటు యొక్క మైండ్ సెట్ ఈ ఓటింగ్ యొక్క మైండ్ సెట్కు పొంతన లేదు. కాబట్టి ఈ ఓటు అంత ఈజీగా బీజేపీ వైపు వెళ్ళదు, అది కేసీఆర్కు తెలుసు. ఇవాళ కేసీఆర్ వైఫల్యమైన నేపథ్యంలో ఈ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు వెళ్తుంది. కాబట్టి కాంగ్రెస్ను చిన్నది చేసి చూపించి బీజేపీతో గట్టిగా కొట్లాడుతున్నట్టు ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తే ఈ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు తన దగ్గరనే ఉంటాయి, బీజేపీని గెలవకుండా నియంత్రించాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని చెప్పి ఒక రాజకీయ ఎత్తుగడగా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త ఇచ్చిన సలహాతోని ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుండు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, 1994 నుంచి 2004 మధ్యలో 2 సార్లు టీడీపీ గెలిచింది, 2004 నుంచి 2014 మధ్యలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2014 నుంచి 2024 లోపల టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది. ఇక టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది, రాబోయే శకం కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఏవైతే ఉమ్మడి రాష్ట్రంలో మేము చేయకుండా వదిలేసిన పనులు ఏవైతున్నాయో ఈ 10 సంవత్సరాలలో పనులన్నింటినీ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సుభిక్షమైన రాష్ట్రంగా, ఒక ధనిక రాష్ట్రంగా, దేశంలోనే ఒక గొప్ప పరిపాలన అందించే రాష్ట్రంగా తెలంగాణను మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రము శ్రీమతి సోనియా గాంధీ గారి మానస పుత్రిక. ఆమె అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ రాష్ట్రం మీద సోనియా గాంధీ గారికి ప్రత్యేకమైన ఆలోచన, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న విధానం ఉంది. కాబట్టి తెలంగాణను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది డిసెంబర్లో కానీ లేకుంటే వచ్చే సంవత్సరం మేలో అట్లా రావచ్చు. మరి ఇప్పటికిప్పుడు ఒకవేళ కూడా ముందస్తు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ సమాయత్వం ఏ విధంగా ఉండదు, రెడీగా అన్ని చోట్ల అన్ని స్థానాల్లో పోటీ పెట్టే పరిస్థితులు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీకి చార్మినార్ దగ్గర కూడా 3 ఉంటారు టికెట్లు అడిగేటోళ్ళు. కాబట్టి ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలవాలనే కోరిక ఉందా లేదా అని అంటే నేను చెప్పలేను, కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీని ఒకసారి గెలిపించాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకనంటే ఎన్నో రకాలుగా నష్టపోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కొట్లాడినంటే 2 సార్లు అధికారం ఇచ్చినాము. నిజాం నవాబు 225 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ వారసులు సంపాదించిన సిరి సంపదల కంటే కేసీఆర్ కుటుంబం అంతకంటే అధికంగా సిరి సంపదలతో తూలదు అంటే సంపాదించుకొని ఉన్నారు. ఇవాళ సమాజంలో నిజాం వారసుల కంటే శ్రీమంతులు ఎవరంటే కేసీఆర్ వారసులు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా రాష్ట్రం ఏర్పడకంటే ముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళ జీవన విధానం ఎట్లున్నది, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళ జీవన విధానం ఎట్లుంది అనేది ప్రజలకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చిండ్రు. ఇక ఇవ్వడానికి తెలంగాణ ప్రజల దగ్గర ఏం మిగల్లా. కాబట్టి ఇక కేసీఆర్ను ఓడించడానికి ప్రజలు సిద్ధమైనరు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా లేదా అంటే మనము 1-2 సార్లు ఆలోచన చేయొచ్చేమో, కానీ ప్రజల గురించి ఒక క్షణం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారాన్ని ఇస్తారు, ఒక మంచి పరిపాలన అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని రైతులని 100% కాపాడే కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్తాము. అన్నిటికంటే ప్రధానంగా రైతులకు చేయాల్సిన రుణమాఫీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడము, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులను ఆదుకునే
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం రైతు ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రేపు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన తర్వాత రైతులకు ఏం చేస్తారన్నది ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత నాయకులంతా కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చేటట్టు కృషి చేస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ రమణ మహేష్తో తిరుపాలి రెడ్డి ఈటీవీ సైదాబాద్